బాగా ఇబ్బంది ఉందని అటు ఇటు డోర్లు తీసేసి కింద పడుకున్నా ఇంట్లో. అయితే ఏదో సడన్ గా వచ్చి మిడ్ నైట్ లో నా చెవు కొరికేసింది. అది ఏంటో తెలియదు పాము. నేనైతే ఇంకా అరుచుకుంటే ఏదో కొరికేసింది బాబా అనుకుంటే మా ఆయనగారు గట్టిగా పట్టుకుని పాతనే ఉంది చెవులోంచి. టెన్షన్ వచ్చేసింది మా ఆయనకి. లైట్ లైన్ ఆఫ్ చేసి ఉంది. ఇది కూడా ఛార్జింగ్ లైట్ కూడా ఉంటుంది మాకు ఇన్వర్టర్ కదా. జస్ట్ సెల్ లైట్ ఆన్ చేసి ఇలా కార్తుంది అనమాట. నేను ఎత్తి చచ్చిపోతున్నామో ఏ పాము కచ్చేసింది అనుకున్నా. దేవుడి రక్తం సజీవ రక్తం ఉంచేది ఇంటికి. అది ఏంటంటే ఎలా తిండి గట్టిగా కొరికేసింది. మార్నింగ్ లేచి నవ్వుకున్నాం కానీ ఆ టైంలో నాకు హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది. మా ఆయనకేమో పాము అయితే రెండు నాట్ల కింద పడింది కదా, అదేం కాదులే. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలని కూడా చీకటి కదండి. దేవుడు ఎంతో కృప చూపించారు అది మర్చిపోయింది చెప్తాము.